ఇప్పటికే 11,000 మంది దగ్గర కరోనా వల్ల చనిపోయారు. ఈ నెంబర్ చాలా తక్కువ. ఓ జిల్లాలో 100 మంది చనిపోతే 20 మంది 15 మంది 25 మంది లెక్కేసి చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా ప్రజలు పిట్టల్లాగా వాలిపోయే పరిస్థితికి వస్తున్నారు. కడాన అక్కడ కూడా రాజకీయం. పేదవాడికి ఇవ్వాల్సినటువంటి సమాజంలో కష్టకాలంలో ఇవ్వాల్సిన మెడిసిన్స్ కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారంటే కడాన ఆనందయ్య అనంతయ్య యాదవ్ ఎవరైతే కృష్ణపట్నంలో ఆయుర్వేద మెడిసిన్ ఇన్నోవేట్ చేసి దాని వల్ల క్యూర్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తే దాన్ని ఎంత తొందరలో వీలైతే అంత తొందరలో ప్రజలకు అందుబాటులోకి తేవలసిన ప్రభుత్వం అతన్ని బలవంతంగా ఒక రూమ్ లో పెట్టి తయారు చేయించి వీళ్ళ మనుషులు పంపించుకుంటున్నారు. అతను తయారు చేసిన ఆయుర్వేద మందు మాత్రం పేదవాళ్ళకి అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. ఫ్రీగా తయారు చేస్తాను నేను ఇస్తాను, నేను ఇచ్చిన దాంట్లో తప్పులుంటే మీరు చెప్పండి, నేను ఇవి వాడుతున్నాను ఓపెన్ గా చెప్తున్నాను. నిన్న కూడా ఒక న్యూస్ వచ్చింది, ఒక అతను తెలంగాణ నుంచి అక్కడ పోతే మన నాయకులు మీడియా అంతా ఉన్నారని వార్తలు వస్తే అతను 20 రోజుల నుంచి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కాకపోతే పెద్దపల్లి నుంచి నేరుగా అక్కడికి వెళ్తే వాళ్ళ మదరు ఒక రెండు చుక్కల కళ్ళు వేసి ఆ మందిస్తే ఒక 15-20 నిమిషాల్లో రికవర్ అయ్యి హుషారుగా లేచి తిరిగాడు. దీనిపైన దృష్టి పెట్టండి, దీనిపైన ఫోకస్ చేయండి. మీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ప్రజలు, ఎందుకు ఇచ్చారు? వాళ్ళ భవిష్యత్తు కోసరం. మాకంటే మెరుగ్గా చేస్తారని చెప్పి ఆలోచించారు మీరు చెప్పిన మాటలన్నీ. ఈరోజు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? అధః పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, హింస, రాక్షస కాండ చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రేపు మహానాడు ఉన్నప్పుడు కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. అంటే ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేడు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేడు, కరోనాను కట్టడి చేయలేరు, చనిపోయే ప్రజల్ని కాపాడలేరు, కరోనా వల్ల అన్ని విధాల చితికిపోయారు, కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి, కనుమరుగు అయిపోయినాయి. ఒక కుటుంబంలో కొంతమంది అయితే అందరూ చనిపోయే పరిస్థితికి వచ్చారు, ఒక కుటుంబంలో అయితే పెద్దవాళ్ళందరూ చనిపోయి పిల్లలే మిగిలే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా మనం ఎప్పుడు కూడా చూసి ఉండం, కళలో కూడా ఊహించి ఉండం. అలాంటి చాలా పెద్ద సంక్షోభంలో మనం ఉన్నాం. అలాంటి సంక్షోభంలో ఉండే ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి సమాజంలో ఒక భరోసా ఇచ్చి అందరినీ కలుపుకొని ఏం చేయాలి, ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతామని ఆలోచించకుండా ఇష్టానుసారంగా వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నారు.